హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ క్వీన్స్ చూసారు కదా మన హార్ట్ రసమలై అనమాట రస్మలై కాదు ఇది వచ్చేసి మనకి మజ్జిగలో ఆవులు అంటారనమాట ఇది ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం విలేజ్ స్టైల్లో ఎలా అనేది మీకు ఇప్పుడు చూపించిపోతున్నాం ఇక్కడ వచ్చేసి మనకి మినప్పప్పు ఉంటుంది కదా మినప గుళ్ళు ఉంటే మినప్ప గుళ్ళు తీసుకోవచ్చు తొక్క మినపప్పు ఉంటే పొట్టు తీసుకొని ఇలా మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా చాలా మెత్తగా ఫైన్గా చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మన గారలు అంతగా అనమాట ఒకవేళ మీకు గ్రైండ్ గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా యూస్ చేసుకోవచ్చు గ్రైండర్లో కూడా చాలా బాగా వస్తాయి గ్రైండర్లో వేసిన పప్పు కూడా సో ఇక్కడ చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట గారెలు వేసేటప్పుడు పిండి అనేది పలుచగా ఉండకూడదు పల్చగా ఉంటే మన గారెలు అనేవి సరిగా రావనమాట సో ఇక్కడ చూసారు కదా పిండి మనం చాలా తక్కువ వాటర్ వేసుకుంటూ మనం బాగా ఇక్కడ రుబ్బుకుంటూ ఉన్నాం అనమాట రోట్లో వేసుకున్న గారెలు చాలా బాగుంటాయి టేస్ట్ మనకి ఆ ప్లఫీనెస్ కూడా అంటే అంత బాగా పొంగుతాయి అనమాట మనకి మిక్సీలో వేస్తే చతకిలబడిపోతుంది పిండి గారెలు సరిగా రావు ఒకవేళ మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా యూస్ చేసుకోండి యూస్ చేసుకున్న దాంట్లో కూడా మనకి చాలా ప్లఫ్ఫీగా వస్తాయి గారలు అండ్ ఇక్కడ వచ్చేసి పోపు పెట్టుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం శనగపప్పు శనగపప్పు సో ఇక్కడ చూసారు కదా మనకి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి సో కారం ఎక్కువగా ఉండాలన్నమాట ఉంటేనే మనకి ఏంటంటే అవి మనకి మజ్జిగలో వేసినప్పుడు బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది లేదంటే మనకి కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుందన్నమాట కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా పోపు వేపుకోవాలి సో ఇక్కడ పసుపు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి సాల్ట్ మీరు దీంట్లో ఉన్న వేసుకోవచ్చు లేదంటే మజ్జిగ చేసుకున్నప్పుడు మజ్జిగలో ఉన్న సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేను మజ్జిగ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఆ మజ్జిగని ఈ పోపు పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువసేపు మరగనివ్వద్దు మరిగితే ఏంటంటే మజ్జిగ విరిగిపోతున్నట్టు అయిపోతుంది వాటర్ ఇక పైకి తేలిపోతుంది అనమాట వేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఉంది కదా సాల్ట్ ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ముందుగా మజ్జిగ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా మనకి మజ్జిగలో ఆవులు వేయడానికి మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందనమాట దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం దీంట్లోనే ఒక్కొక్క గార్ని వేసుకుంటూ ఉంటాం అనమాట సో ఈ లోపు మనకి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకున్నాము అండ్ పాలు తడి చేసుకొని వేస్తే గారెలు ఏంటంటే ఎర్రగా వస్తాయి లేదంటే మనకి నార్మల్ యెల్లో కలర్లోనే ఉంటాయన్నమాట సో అందుకోసం పాలు పాలతో చేయి ముంచుకొని మనం అనేది వేసుకుంటే రెడ్డిష్గా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇలా ఒక మైక కవర్లో తీసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా జారుతుంది చేతిలోకి మనం వేసుకునేటప్పుడు మూకిట్లో వేసుకునేటప్పుడు త్వరగా మనకి కవర్ నుంచి విడిపోవడం వల్ల మనకి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలామందికి ఏంటంటే ఇలా వేసేటప్పుడు కానీ గారెలు తీసేటప్పుడు కానీ కొంచెం భయం ఉంటుంది బట్ ఇలా మైక కవర్ యూజ్ చేసుకుని చేసుకోండి పిండి అనేది పలుచుగా ఉంటే మీకు అస్సలు గార్లు సరిగా రావు అప్పుడు మనం చేత్తోనే వేసుకోవాల్సి వస్తుంది వడల్లా వేసుకోవాల్సి వస్తుంది సో పిండి అనేది మనం వాటర్ అనేది తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి గార్ల కోసం ఇక్కడ చూసారు కదా గార్లు పొంగుతున్నాయి సో మీరు మిక్సీలో వేసి నాకు పొంగాలి అంటే అది మాత్రం అవ్వదు చాలా వరకు ఎందుకంటే మిక్సీలో పిండి అనేది అంతలా పొంగదు గ్రైండర్లో పిండి మన రోట్లో రుబ్బిన పిండి పొంగినట్టు సో ఇక్కడ చూసారు కదా అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఉత్తిగా కూడా గారెలు చాలా బాగుంటాయి బట్ ఏంటంటే మజ్జిగలో వేసుకునే ఆవాళ్ళు నెక్స్ట్ డే పులిసిన తర్వాత తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ ఆంధ్ర స్టైల్ స్పెషల్ రెసిపీ ఇక్కడ చూశారు కదా మనం ముందుగా తయారు చేసుకున్న మజ్జిగ చారులో ఈ గారెలని బాగా డిప్ చేసుకోవాలి అప్పుడు మనకు మజ్జిగ అంతా కూడా గారెకి బాగా పడుతుందనమాట ఇది వన్ డే నైట్ బిఫోర్ చేసుకున్నారనుకోండి నైట్ అంతా అలా బయట వదిలేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అప్పుడు మనకి మజ్జిగ చారు అనేది బాగా పులిసి మనకి గారెలు అనేది మజ్జిగలో ఆవళ్ళు అనేది చాలా బాగుంటాయి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్